క్రైస్తవంలో మీరు నేను బైబిల్ చదివేదానికి ఏదో దేవుని కోసం చదవాలా ఏదో మతపరంగా చదవాలా చదవాలా లేకుంటే మంచిది కాదంటారు కదా అన్నిట్లు చదవకూడదు రక్తం ఎంత బాడీకి అవసరమో వాక్యము మనకు అంత అవసరం బాగా చదవాలా టైం తీసుకొని చదవాలా బస్సులో పోయేటప్పుడు ఎక్కడిపోయినా చదవచ్చు ట్రావెల్ చేస్తారు ఆఫీసులో మనం ఈ న్యూస్లో దాంట్లో దీంట్లో టైం వేసేసే కంటే ఇది మేలో చదువుతా అంటే ఎందుకంటే ఇప్పుడు చదువుకున్నాము నీ శాసనం నాకు ఆనందకరములు నీ శాసనలు శాశ్వతములైనవి అంతేకాకుండా రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని చిత్తాన్ని తెలియజేసేవాడు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు మా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తాన్ని తెలియజేయాలి అంటే నీలో వాక్యం ఉంటేనే తెలియజేస్తాడు ఆయన నీకేం తెలుస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడా దురాత్మ మాట్లాడుతుందా అని అందుకే వాక్యము చాలా అయిపోతుంది వాక్యం బేస్ అందుకే 99% అన్న ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దేవుని చిత్తాన్ని తెలియజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎక్కడి నుంచి తెలియజేస్తాడు వాక్యం నుంచి తెలియజేస్తాడు అందుకే చూడండి జస్ట్ 2-3 వాక్యాలు చదవండి రెఫరెన్స్ కోసము 16-13 చదవండి ఓకే తుమ్మీము తుమ్మీం అంటే ఏంటి ఊరీం అంటే వెలుగు తుమ్మీం అంటే కంప్లీషన్ అని అర్థం సంపూర్ణత అని అర్థం మీరు నెట్లో చూసినా కూడా అర్థం ఉంటుంది ఎవరు సంపూర్ణత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంపూర్ణం చేయడానికి అదే 16-13 చదవండి యోహాన్ సువార్త 16-13 చూసారు యోహాన్ సువార్త 16-13 ఆయన మనల్ని ఏ దాంట్లోకి నడిపిస్తాడు సర్వ సత్యంలోకి నడిపిస్తాడు కదమ్మా యెషయా గ్రంథము 30:27 చదివితే ఆ స్వరం మన వెనకల వస్తుందంట 30:27 చదువుతారు యెషయా గ్రంథం 30:21 చూసారా అమ్మా పరిశుద్ధాత్మ దేవుడు శబ్దంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు ఇది ఇది పోద్దు రైట్కి పో లెఫ్ట్కి పో అని అమ్మా ఇంటానరా అందుకే చాలా చోట్ల ప్రకటన గ్రంథంలో మనం చదివినప్పుడు ఏమంటాడు ఆత్మ చెప్పు మాట చెవి గలవాడు వినునుగాక సో ఆత్మ ఏం చేస్తాడు మాట్లాడుతూ ఉంటాడు కానీ చెవి ఉండాలి మనకి నేను అదే చెప్పాను మీకు మనం దినమంతా క్లౌడెడ్గా ఉన్నామనుకోండి అమ్మా క్లౌడెడ్ అంటే లైక్ పాలిటిక్స్ గురించో సినిమా సీరియల్ గురించో లైక్ వాళ్ళ గురించో వీళ్ళ గురించో లైక్ ఎప్పుడు శరీర కార్యాల గురించి అమ్మా వింటానరా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడలేకపోతున్నాడు అమ్మా జాగ్రత్తగా వినండి ఎందుకంటే వినండి ఇది మీకు చాలా అవసరం ఎలా జీవించాలో రేపటి నుంచి అనేది నేర్చుకుని పోతాను ఇక్కడ నుంచి సి నువ్వు నేను క్లౌడెడ్గా ఉంటాయి లైక్ ముఖ్యంగా మనము ఆవరించబడి ఉంటాం లైక్ క్లౌడెడ్ అంటే ఇప్పుడు మేఘాలు వచ్చినాయి కదా అట్లా మైండ్లో శరీర కార్యాలు జీవించేటప్పుడు అందుకే శరీర కార్యాలని అపోజ్ చేయాలి మనం అసహించుకోవాలా శరీర కార్యాల్లో మనం జీవిస్తూ ఉంటే మన మైండ్ పరిశుద్ధాత్మకి ద్వారం తెరవనీదు ఆ స్వరం మనది రాదు ఆ మెల్లని స్వరం రాదు వినండి ఎందుకో శరీర కార్యాల్లో నువ్వు నేను జీవిస్తూ ఉంటే దురాత్మల యొక్క ప్రమేయం ఎక్కువ ఉంటుంది మన జీవితాల్లో అవి వాటి ఆయుధాలు అవి వినియోగించుకొని నిన్ను బిజీ చేస్తాయి మీరంతా నేను మీరు బాగా అనుభవించాం ఇవి సపోజ్ ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు జలసీలో ఉన్నామనుకోండి ఎవరి గురించి అన్నా చూడండి మీరు ఎట్లుంటుంది వాతావరణం లోపల మనలో మనం అందరూ పోయినాం ఏదో కొత్తది ఏం కాదు ఇది జలసీలో ఉంటే కుళ్ళులో ఉంటే కుళ్ళుకుంటున్నాం అనుకోండి ఎవరి గురించి అన్నా వాళ్ళకి ఇది దొరికింది డబ్బులు దొరికే మాకు దొరకలేదు ఆలోచించండి మీరు అంతా నేను మీరు అందరూ అయిపోయాం దీంట్లో నుంచి మన మైండ్ ఏదంతా ఫిల్ అయి ఉంటుంది ఎక్కడుంటుంది ఆయనకి స్థలము ఆయన ఉన్న లోపల క్వైట్గా కూర్చో ఉంటాడు కానీ నీది కానీ నువ్వు పడి కింద మింద పడి గోక్కొని దోక్కొని అన్నీ అయిపోయాక నెలకో 15 రోజులకో ఏడుస్తాం చూసారా కూర్చోండి దేవుని సన్నిధిలో అప్పుడు దేవుడు ఇంటర్ఫీర్ చేసి ఎందుకు చేసావు ఇవన్నీ వాళ్ళ నీకు ఆస్తికర్తలుగా చేసేది నేనా ఎప్పుడు చెప్పినాను నేను
వాళ్ళు డబ్బు ఇవ్వలేదు, ఇంకా నీకు పరిస్థితి అంతే, నీకు మోసం చేసినారు వాళ్ళు, అంటే ఇది నీకు కొట్టేసినారు డబ్బులు, నీ గతి అంతే అని నేను చెప్పానా? ఎవరు నీకు ఆస్తి కడతలుగా చేసేది? నేను కదా. వాళ్ళు ఇవ్వలేదు కదా, ఇడిచిపెట్టు. అంటే వాళ్ళు అన్యాయం చేసి కూడా సక్సెస్ అవుతున్నారు కదా, లేదంటే ఇంకా ఏమో ఇంకా ఎందుకు కుళ్ళుకోవాలా? సి, నన్ను ఈ సృష్టిలో ఎవడు నాకు నష్టం చేయలేడు, ఎవడు నన్ను ఓడిపోయేటట్లు చేయలేడు, నాకు ఎవడు ఏ మనిషి ఏమీ చేయలేడు ఈ సృష్టిలో, మొత్తం బ్రహ్మాండంలో. ఎందుకంటే నేను దేవుని ద్వారా కనబడి, దేవుని ద్వారా వాగ్దానాలు చేయబడి, దేవుని ద్వారా ఈ భూమి మీద వర్ధిల్ల చేసేదానికి ఉండేది. ఎవరు నన్ను నష్టపరుస్తాడు? ఎందుకు కుళ్ళుకోవాలా? ఎందుకు అసహించుకోవాలా? ఎందుకు ద్వేషించాలా? ఎందుకు సాతానులకు దురాత్మలకి ద్వారం తెరవాలా? శరీర కార్యాలలో దూరి ఈ పాప వర్ధిల్లుతుందనుకో, నేను సంతోషం ఎందుకు చెప్పండి? సైతాన్ వర్ధిల్ల చేయడు, దేవుడే వర్ధిల్ల చేసేది. అనుకోండి సాతాను కూడా వర్ధిల్ల చేస్తాడు, డబ్బులు ఇచ్చి మట్కా ఆడిచ్చి, లేకుంటే ఇంకా ఏదో చేసి గలీజ్ అంతా చేసి డ్రగ్స్ అమ్మి. నాకు తెలుసు ఈ వ్యక్తి డ్రగ్స్ అమ్మి, లేకుంటే ఈ వ్యక్తి అపవిత్రమైన కార్యాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు. కుళ్ళుకుంది ఎందుకు నేను? ఎందుకంటే నాకు తెలుసు ఒకరోజు కంప్లీట్గా జీరో అయిపోతాడు. 10 ఏళ్ళు బట్టిని, 15 ఏళ్ళు బట్టిని, 20 ఏళ్ళు బట్టిని దొంగసం ఆగరు. రెండు విషయాలు నాకు తెలుసు. ఏంటి? మంచిగా చేసి దేవుడు వర్ధిల్ల చేస్తా అంటే నేను కుళ్ళుకొని దేవునితో ఎందుకు యుద్ధం చేయాలా? ఇంకా కానీ సంతోషం బ్రదర్, గుడ్, చాలా దేవుడు కృతజ్ఞత ప్రభా, ఎంత మంచి దేవుడు అవును, ఆ బిడ్డని వర్ధిల్ల చేస్తాను. ఇంకా దేవుని ద్వారా వర్ధిల్లుతాను అదొకటి. లేదు నాకు తెలుసు అనుకోండి సాతాన్ ద్వారా వర్ధిల్లుతానని, అప్పుడు కూడా నేను కుళ్ళుకొని ఏం ప్రయోజనము? అందుకే ఇవి శరీర కార్యాలు అనేటివి మన దరిదాపులు కూడా రానికూడదు పిల్లరా. అందుకే పరిశుద్ధాత్మ స్వరం మనం వినలేం. ఎందుకంటే ఆత్మ చెప్పు వాడు, ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు విను. అంటే చెవులు అందరికీ ఉన్నాయి కదా సార్, చెవులు ఉన్నాయి కానీ ఆత్మీయ చెవులు లేవు. సో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే లైక్ సముద్రం, లైక్ సముద్రం కామ్గా ఉండదు లేండి, లైక్ ఊటలిగిన కామ్గా ఉంటాయి, లోపల చాలా కామ్గా ఉండాలా, చాలా కామ్గా ఉండాలా. ఎందుకంటే నేనా నష్టపోను, నేను ఆల్రెడీ ప్రభు యేసుక్రీస్తు ద్వారా స్వర్గాన్ని ఆశ్రయించి స్వర్గంలో జీవిస్తున్న వాడిని, నాకు నష్టం అంటే ఇది జరగదు. ఎందుకంటే నాకు వాగ్దానాల మీద ఆధారపడిన దేవుని యొక్క ప్రెస్టేజ్ నా గురించి, తన ప్రెస్టేజ్ పోతుంది. కానీ మనం శరీరకారాలు దూరినప్పుడు దేవుడు అంటాడు నేనేం చేయలేను, నువ్వు ఆ విధంగా పోతా నష్టపోతాను. దేవుడు కూడా ఏం చేయాలి, 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా నువ్వు అట్లే ఉంటావు, నేను అట్లే ఉంటాం. సో ది బెస్ట్ వే, పరిశుద్ధాత్మ దేవుని పని మనలో జరగాలంటే అది వరాలు కానీ అది విజన్స్ కానీ ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కదలాలి అంటే శరీర కార్యాల్ని రౌండ్ ఆఫ్ చేసే దరిదాపులు పోకూడదు మనం. దానివల్ల నష్టపోతాం అమ్మా, దానివల్ల చాలా నష్టపోతాం మనం కొన్ని కొన్నిసార్లు. ఎందుకంటే ఆస్తులే పోగొట్టుకోవాల్సి వస్తుందో, వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ వల్ల కొన్నిసార్లు నష్టం వస్తుంది మనకు. కానీ మన శరీరకారంలో దూరకూడదు. అప్పుడు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు నదిలాగా నీలో ప్రవహిస్తాడు, నీ నాలుక నుంచి పోయే మాటలు జీవజలాలుగా మారుతాయి ప్రజలకి. ఆ పరీక్ష గడియ, మళ్ళీ పరీక్ష గడియ అంటే ఆ పరీక్ష కాదు, ఏదో దేవుడు పెట్టడం. ఎందుకంటే శరీరకారులు ఆయన్ని దూర్చి నీలోకి మళ్ళీ ఆయనే కూర్చొని ఏం చేస్తాడు, అట్లా గలీజ్ పనులు చేయడు దేవుడు, ఆయన చేయడు. ఈ శరీర కార్యాల్లో మనం దూరినప్పుడు, వచ్చినప్పుడు మన మీదకి దేవుడు ఏం చేస్తాడంటే చూస్తాం ఇప్పుడు ఏం చేస్తాడు. అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకున్నావు అనుకో, ఇంతవరకు బైబిల్లో వాళ్ళు తీసుకున్నట్లుగా దావీదు ఎవరైనా కానీ, నేను మాత్రం శరీర కార్యాలు దూరను, కొట్లాడను, కోపం చేయను, ద్వేషం చేయను, కపటం ఉండదు, కుళ్ళు ఉండదు, ఈర్ష ఉండదు, విచారం ఏ పాప పనులు చేయను నేను, అమ్మా డబ్బు కొట్టేయను, అన్యాయంగా డబ్బు సంపా ఏం చేయను నేను, నష్టపోతానని పోనీ. ఎందుకంటే ఒకరోజు వస్తుంది ఆయన మొత్తం వడ్డీతో సహా ఇప్పించాడా లేదా ఇజ్రాయెల్ జనాంగానికి? అదింబెట్టినారు, సమస్య పెట్టారు, కొట్లాడినారు, కానీ దేవుడు తిరిగి ఇస్తాడు ఎవడన్నా కానీ. కానీ మనము మన చేతుల్లోకి ఇతరులను పీడించే పని చేయకూడదు, ఇతరులను సతాయించే పని చేయకూడదు ఎక్కడైనా సరే. అది పరిశుద్ధాత్మ పని జరగాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. అంతే, దేవుడు పక్షపాతి కాదు బ్రదర్, ఆయనకి ఎన్ని వరాలు ఉన్నాయి,
ఆ సంఘం అభివృద్ధి చెందుతుంది ఇది చేత నో 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 పరిశుద్ధాత్మ పని జరగాలి అంటే నీ నా యొక్క హార్ట్ చాలా క్లీన్గా ఉండాలి, చాలా సున్నితమైన, చాలా సున్నితం పిల్లరా మీకు తెలుసు, ఐ మీన్ అంటే అన్నీ అంటారా సూద్ వేస్తే సౌండ్ రాలానే ఆ టైప్ దేవుడైనా నీ గుండెల్లో ఎట్లా ఎంత నీట్గా ఉండాలంటే నువ్వు సూదేసే సౌండ్ వస్తుంది అంటారే అట్లా చిన్నదైనా కూడా చెప్పేశాడు ఆయన ఇది మంచిది కాదు నువ్వు చేసేదని వెంటనే రికన్సైల్ కల్లా ఆయనతో ఆయనతో పెట్టుకోకూడదు నీకు తెలుసు ప్రభా అది ఇది నో 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 అది నీకు నొప్పించినా నీకు కోసినట్లయినా పరిశుద్ధాం దేవుడు వెంటనే అంటాడు నువ్వు తప్పు చేసావని చాలా వెంటనే రికన్సైల్ కల్లా మనం నిజంగా గట్టి గరిచినా కూడా చెప్తాడు ఆయన కొద్ది గట్టి గరిచినా కూడా ఇంట్లో నేను చెప్తున్నా చాలామంది గట్టి గట్టిగా అరుస్తూ అంటాడు కొయ్యో కొయ్యో అని అరుస్తూ అంటాడు కొంతమంది క్రైస్తవు నేను చూశాను నేను బ్రదర్ బ్రదర్ అట నేను అరుస్తానని మంచిది పాప మీరు ఒప్పుకున్నారు మంచి పని చేశారు పరిశుద్ధం మీరు సాయం చేశారు ఆయన ఏం పని చేయలేడు అట్లా వాళ్ళతో వాక్యం చెప్పేటప్పుడు అది అది వేరే విషయం గంభీరంగాను ప్రార్థన చేసేటప్పుడు చెయ్యి కానీ ఇంట్లో అరుసుకుంటా గిరుచుకుంటా పిల్లల మీద భార్య మీద భర్త మీద కొయ్యో అని చెప్తున్నా పిల్లరా అట్లా వ్యక్తులతో ఆయన పోడు అంటే పో ఉంటాడు ఆయన పని చేయలేడు ఆయన చాలా సున్నితమున్న ఉండాలి ఆయన దగ్గర మనం పరిశుద్ధాత్మ పని జరగాలి అంటే ఓకేనా దేవుని చిత్తం మనం తెలుసుకోవాలంటే చాలా క్వైట్గా ఉండాల అట్లని చెప్పి కొంతమంది క్వైట్గా చంపేసే వాళ్ళు ఉంటారు ఇంట్లో చాలా క్వైట్ అది ఆ క్వైట్ ఏంటంటే మాట్లాడడమే ఉండరు వాళ్ళు ఏమయ్యా నువ్వు మనిషే పశువా అట్లా కూర్చున్నావు ఎద్దు మాదిరి అది కాదు దేవుడు నేను మళ్ళా అది కూడా చెప్పాలి నేను టక్కని ఆయన గుర్తు చేసే లోపల ఇది కూడా చెప్పను కబక్కని అట్లే ఉంటారు కొంతమంది భార్యతో మాట్లాడకుండా భర్తతో ఇట్లే ఉంటారు ఏమంటే అది మంచిది కాదు అది అది పశువులు చేసే పని మాట్లాడాల మనం గౌరవంగా మాట్లాడాలా ఇట్లా చేసుకుందాం ఇట్లా వద్దు అని వినలేదనుకో క్వైట్గానే ఊరుకొని ప్రార్థనలు ఉండాలి కానీ పీడించకూడదు వాళ్ళని అమ్మా పరిశుద్ధాం చాలా అన్నీ చూస్తూ అంటాడు అర్థమైందమ్మా ఇప్పుడు బ్రదర్ అరుస్తారు సిస్టర్ పాప మౌనంగా ఏం లేదు నాకు కసక్కంత కత్తిత అట్లా అయిందా అది కూడా ఉండకూడదు అట్లా లేరు అనుకో ఎగ్జాంపుల్ చెప్తాను నేను అంటా అనేది హృదయము నీట్గా ఉండాలా అనేది అంటాను నేను హృదయం నీటుగా ఉన్నవాడు అరిసాడు ఎందుకు అరిసాడు అంటే ఆయన ఉన్నాడు కాబట్టి పక్కన వాళ్ళు వింటారని లాంటి ఎదుటూరికి మంచిది కాదని అవును ఆ వ్యక్తి తప్పు చేస్తానేది ఎందుకంటే తెలియక చేస్తాడు నేను అరిసి ప్రయోజనం లేని అర్థమైందా సరే మేము గద్దిస్తూ ఉంటాం ప్రీచింగ్లో కానీ అవి సో అది వేరే విషయం ఎందుకంటే వాక్యం ద్వారా మనం గద్దిస్తాం ఓకే సో పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకు తెలుస్తుంది మూడవది దేవుడు తన చిత్తాన్ని తెలియజేసే విధానం లాస్ట్లో టైం ఇస్తాం మీకు క్వశ్చన్స్ అడిగేదాన్ని ఓకేనా థర్డ్ డ్రీమ్స్ కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు అమ్మా ఏం ద్వారా కళల ద్వారా రెఫరెన్స్ రాసుకోండి యోబు గ్రంథము 33:15 ఎవరన్నా మొదటి తెస్సలోనిక 5 ఫస్ట్ యోబు గ్రంథం 33:15 చదవండి ముందర చూడండి మా ఇంకా ముందర చూస్తే మీకు ఒక ఇంపార్టెంట్ మాట చెప్పాలి కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు కళలు ఇమ్మని చెప్పి ప్రార్థన చేయాలి దేవునికి వింటారా ఎవరు బాబు నేను వినండి మా ముందర చూడండి చూసానారా దేవునితో మనము కళలు ఇమ్మని ప్రార్థన చేయాల తండ్రి కళలు నాకు ఇవ్వును ఆ తర్వాత రెండో ప్రార్థన ఏంటంటే నువ్వు ఇచ్చిన కళలు మర్చిపోకుండా సాయం చేయి నీ కళలు మాత్రమే నాకు వచ్చును గాక నువ్వు కళలి నాతో మాట్లాడు దయతో కళలి
రెండవది ఆ కళలు మర్చిపోకుండా సహాయం చేయి. ఆ కళలు నీవై ఉండాలా, శత్రు ద్వారా ఏ కళలు రాకుండా ఉండును గాక. ప్రార్థనలు మెన్షన్ చేయాలి మీరు, ఓకేనా? కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. మనం అడగం, మీకు గుర్తుందో లేదో కానీ నేను రానున్న దినాల్లో కొద్దిగా తీసుకుంటా, కళలు వచ్చి చాలా మర్చిపోతా, పొద్దున్నే గుర్తుండదు మనకి. సాతాను కోరుకుంటాడు గుర్తుండకూడదు మన కళలని, దేవుడు చెప్తాను మీకు. ఎందుకంటే వాడికి తెలుసు కళల ద్వారా దేవుడు చెప్తానాడు ఏం రాబోతుంది, ఏం చేయబోతున్నాను నేను, ఏం జరగబోతుందని. చాలాసార్లు కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు, బైబిల్లో ఉంది అది. కోరుకోవాల మనం, కాకుంటే దేవుడే కళలు ఇచ్చేటట్ల కోరుకోవాలా, గుర్తుండేటట్ల ప్రార్థన చేసుకోవాలా. మనం గుర్తుండేటట్ల చేయి ప్రభువా కళలు నేను, ఓకేనా? రెండవది, ఏ కళ వచ్చినా అది ఖచ్చితంగా వాక్యానుసారం ఉండాలా. దేవుడిచ్చే కళ అయినా వాక్యానుసారంగానే ఉండాలి, అది బేస్, ఓకేనా? మర్చిపోద్దండి, కళలు వచ్చినా కూడా ఏదైనా చెడ్డ కళలు వచ్చాయి. నేను ఓపెన్గా మాట్లాడేవాడిని కాబట్టి ప్రీచింగ్లో మీకు ఓపెన్గా చెప్తా, ఓకేనా? కళల్లో ఎవరో వ్యక్తులతో కలుసుకున్నట్లు వచ్చినప్పుడు అది దేవుడిచ్చిన కళ, ఆ వ్యక్తితో మీకు అర్థమేంటుంది, నేను క్లియర్గా చెప్పకూడదు ఇట్లా విషయాలు, అది గలీజువి, దేవుని కాదు అవి, పాపపు కళలు అవి. దేవుడిచ్చే కళలు ఎట్లుంటాయి? మొదటిది మీరు చూస్తే దేవుడిచ్చిన కళల్లో క్లియర్గా ఉంటుంది కళ, అమ్మా కన్ఫ్యూజన్ ఉండదు, క్లియర్గా ఉంటుంది మెసేజ్ దేవుడిచ్చి కళ ఇస్తే. ఇప్పుడు ఉదాహరణకి అభిమెలెక్కి దేవుడు కళ ఇచ్చాడు, సారా అబ్రహాము భార్య, నువ్వు తీసేసి ఆమెను పంపించేయాలంటే చంపేస్తాను, చచ్చిపోతాను. ఒకటి అది. యోసేపుకు దేవుడు కళ ఇచ్చినప్పుడు క్లియర్ కళ, అది వర్ణిస్తాడు వివరిస్తాడు. అందుకే యాకోబు అంటాడు, యాకోబు బైబుల్ అంటుంది వాళ్ళ అన్న అన్న అన్నలు నమ్మలేదు కానీ యాకోబుకు అర్థమైపోయింది, ఓకే దేవుడి తన ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు. మా క్లియర్ మెసేజ్ ఉంటుంది దేవుడిచ్చే కళలో. దేవుడిచ్చే కళ ఇప్పుడే చెప్పినాను, వాక్యానుసారం వాక్యంలో ఉండాలి, నా కళ వాక్యంలో ఉండాల. అర్థమైందని ఆయన కళ వచ్చిందనుకో, ఏం కళ ముందర చూడండి. ఒకరి ఇంట్లోకి నువ్వు పోతానావు, సూట్ కేసులు తెరిచి డబ్బులు తీసుకున్నావు, జేబులు పెట్టుకున్నావు, వచ్చి కూర్చున్నావు, అమ్మా దేవుడు ఇచ్చినాడు కళ బ్రదర్, చాలా క్లీన్గా నీట్గా ఉంది బ్రదర్ అంటే నాకు ఏం చేయాలి నేను, పోలీసు వాళ్ళు వస్తారు మళ్ళీ నెక్స్ట్ రోజు. వాక్యానుసారమా అది? అమ్మా అబద్ధం చెప్పడం వాక్యానుసారమా, దొంగతనం చేయడం వాక్యానుసారమా? కళలు ఇస్తాడు దేవుడు, మాట్లాడతాడు దేవుడు, ఓకే? రాత్రి టైమే శత్రువు పనిచేసేది, దేవుడు పనిచేసేది. ఎందుకు సార్ అని అడగండి, ఎందుకంటే దినమంతా మనం చాలా బిజీ, రాష్ట్రపతి కంటే ఎక్కువ బిజీ మనము, ప్రధానమంత్రి కూడా అంత పని మనకు. ఎందుకంటే వాళ్ళు అది కొన్నారంట, ఆమె మాట్లాడలేదు, వీళ్ళు ఇట్లా అన్నారంట, వీళ్ళు ఎందుకు రాలేదంట అని అట్లా చాలా బిజీగా ఉంటాం మనం. దేవుడు అంటాడు వీడు ఊరికే బిజీగా ఉన్నాడు, వీడికి చాలా విషయాలు చెప్పాలని నేనని. నువ్వు పడుకున్నప్పుడు నువ్వు అవన్నీ ఆలోచించు, దేవుడు చక్క టక్కని దూరుతాడు లోపలికి మెసేజ్ ఇచ్చేదానికి. వాక్యానుసారం ఉండాల. మూడవది, దేవుని ద్వారా వచ్చే కళలు ఎట్లుంటాయంటే చాలాసార్లు మాటి మాటికి వచ్చే కళలు ఉంటాయి. వాక్యానుసారం ఉంటే మాటి మాటికి వస్తాయి, బైబిబ్లికల్ ఉండాలని నేను చెప్పాను, బైబిల్ ఉండేటివి. ఉదాహరణకి యోసేపు సమయంలో రాజు కళ వచ్చింది, ఏం కళ వచ్చింది, 7 ఆవులు బలమైన ఆవులు, 7 బక్కావులు. ఓసారి కలగన్నాడు ఆయన, కలగని పొద్దున్న లేచి నీటుగా ఉంది కళ కూడా, పొద్దున్న లేచి అన్నాడు ఆ ఏందో వచ్చింది రే మనకే అని చెప్పి అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు, మళ్ళా కళ ఇచ్చాడు. అప్పుడు రాజుకు అర్థమైంది ఏదో ఉంది, సృష్టికర్తకు దేవుడు ఏదో చెప్పబోతున్నాడు. అప్పుడు యోసేపు పిలిచి కళ విన్నాడు. సో దేవుడిచ్చే కళల్లో ఏముంటుందమ్మా, పర్సిస్టెన్సీ ఉంటుంది, మాటి మాటికి ఇస్తాంటాడు నువ్వు అర్థం చేసుకోవాలా అని, ఓకేనా? నాలుగోది, దేవుడిచ్చే కళల్లో కొన్ని కళలు, దేవుడిచ్చే కళలు ఎట్లుంటాయంటే ఆ సమయంలో నెరవేర్చబడవు. మా అర్థమవుతుందా? దేవుడిచ్చే కళలు భవిష్యత్తు కోసం జరుగుతాయి. సపోజ్ నెబుకద్నెజరుకి కళ ఇచ్చాడు దేవుడు, ఎప్పుడు నెరవేరింది అది, ఎప్పుడు నెరవేరింది నేను చెప్తాను, ఎప్పుడు నెరవేరిందో, ఇప్పటికీ నెరవేరుతుంది,
నెరవేరిందే లేదా, కంప్లీట్గా డీటెయిల్గా ఇచ్చాడు దేవుడు. అంతం వరకు, ర్యాప్చర్ వరకు అనుకోండి, అది కంప్లీట్ కళ అది అమ్మా. అట్లా కళలు ఇస్తాడు దేవుడు, క్లియర్ కళలు ఉంటాయి. ఓకేనా? ఈ యోసేపు కళ కూడా మీరు చూస్తే తర్వాత నెరవేర్చబడింది. ఓకే, కొన్ని కళలు అట్లుంటాయి కాబట్టి ఏదైనా కళ దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకొని ప్రభువా ఇది నువ్వు చేయబోతున్నావు, కృతజ్ఞత, దానికి తగ్గట్టుగా మనం జీవించాలా. యోసేపు ఎందుకు ఏ సమస్యలు వచ్చినా పడలేదు పాపంలో? దేవుడు ఆల్రెడీ కళ ఇచ్చాడు. ఎందుకు మనకు కళ ఇస్తాడు దేవుడు? ఇక ఆ క్షణం నుంచి నువ్వు ఆ వైపుకు పరిగెత్తాలా, ఆ దిశలోకి. ఆ దిశలో నువ్వు పరిగెట్టేటప్పుడు ఇప్పుడు పాస్టర్గా నీకు అనాయింట్ చేసినట్లు దేవుడు కళ ఇచ్చాడు. ఆ తర్వాత నువ్వు ఏం చేయమని ఎందుకు ఇచ్చాడు కళ నీకు? నీకు భవిష్యత్తులో ఆ స్థితికి తీసుకెళ్తాను నేను అని. దానికి తగ్గట్టుగా బైబిల్ చదవడము, బైబిల్ స్టడీ చేయడము, ప్రార్థన చేసుకోవడము, దైవజనుల కింద ఉండడము, నేర్చుకోవడము, చర్చ ఎట్లా తీసుకెళ్తాను అనేది, అది దేవుడు నీకు అడ్వాన్స్గా ఇచ్చినది. నీకు పాస్టర్గా ఏ రోజు దేవుడు రా బయటికి ఇంకా అంటాడో అప్పటికి నీకు ట్రైనింగ్ అంతా ఉంటుంది. అందుకు కళ ఇచ్చినది. ఓకేనామా? ఐదోది, నాలుగోది, ఐదోది దేవుడిచ్చే కళలు ఎట్లుంటాయంటే పిల్లరా, దేవునికి నీకు దగ్గర చేసే కళలు ఇస్తాడు. చాలాసార్లు ఆనందం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, తృప్తినిస్తాడు. అంతవరకు నువ్వు ఒక వేరే స్థితిలో ఉన్నా కళ ఎందుకు ఇస్తాడంటే, ఇక నేను నీతో ఉన్నాను చూడు, నేను నీతో ఉన్నాను కదా అని ఒక ఆనందం ఇచ్చి, ధైర్యం ఇచ్చి, ఇంక నుంచి నువ్వు నడిచే విధానాన్ని మార్చేస్తాడు కళల ద్వారా. ఉదాహరణకి యాకోబుకి కళ ఇచ్చాడు దేవుడు, నిచ్చెన కళ ఇచ్చాడు. ఏమైంది? యాకోబు ఆ రోజు నుంచి అన్నాడు, ఈ స్థలము బేతేలు, ఇక నుంచి నేను ఇక్కడ మందిరం కడతానని. ఆ తర్వాత దేవుని మీద డిపెండ్ అయినాడు. పోయిన తర్వాత సరిగ్గా లేకున్నా మీరు చూస్తే ఆ తర్వాత దేవుని మీద డిపెండ్ అయ్యి ఆ దేవుని కొరకు జీవించడం మొదలు. చాలాసార్లు కళలు దేవుడు ఆ కళలు కూడా ఇస్తారు మీకు. ఓకే, ఇది కూడా మర్చిపోని కళ ఇస్తాడు దేవుడు. ఆ మర్చిపోని కళ ఇచ్చినది యాకోబుకి. దేవుడు కళలని మర్చిపోరు పిల్లరా. ఆరో చూస్తే మీరు దేవుడిచ్చే కళల్లో చాలాసార్లు దేవుడు మిమ్మల్ని కన్విక్ట్ చేసే కళలు ఇస్తాడు. అంటే పశ్చాత్తాపడే కళలు ఇస్తాడు. లేదంటే నువ్వు ఇప్పుడు ఉదాహరణకి కన్విక్షన్ అంటే, దేవుడు హేరోదు భార్యకి, సారీ పిలాతు భార్యకి కళ ఇస్తాడు. ఏమంటుంది కళ? కళపై భర్తకు చెప్తుంది, మనం అట్లా చేయకూడదు, ఆయన నీతిమంతుడు, రాత్రి నేను చాలా మదన పడినాను. సో మిమ్మల్ని కన్విక్ చేయడానికి, కన్విక్షన్ అంటే లైక్ ఏదైనా తప్పు జరుగుతా అంటే మీ ఇంట్లో దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు, బిడ్డ ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారో, చేయకండి ఇది అని. మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకే దేవుడు చెప్తాను అది పని చేయకూడదని అని ఇంట్లో మీరు నిలబడి చెప్తా, వద్దు ఇది మనం చేయకూడదు, ఇది తప్పు, దేవుడు అంటాడు తప్పని. దేవుడు ఆ విధంగా కూడా కళల ద్వారా మాట్లాడతాడు. అందుకే అన్నాను నేను మీకు కళల గురించి మనం ప్రార్థన చేయాలా. ప్రభు కళ అయి నాకు నీ చిత్తం ఉంటే, నువ్వు కళల ద్వారా మాట్లాడు నాతో, ఆ తర్వాత నేను దయతో మర్చిపోకుండా సాయం చేయమని. వీళ్ళంతా ఇప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ అందరూ మర్చిపోలేదు కళలు. వాళ్ళు ఎంత మంచి కళలు చెప్పండి. ఇప్పుడు మీకే అన్నాను, మూర్తి పేదలకు అన్నాను అనుకున్న కళ ఇచ్చి ఇది చేయబోతానను అని. ఇంకా యోసేపులాగా ఏ తప్పు చేయకుండా మనం దానికి సంబంధించి మనం జీవించడం మొదలు పెడతాం. లాభమా లేదా కళల ద్వారా? అందుకే కోరుకోవాలా మనం. ఆ తర్వాత క్లియర్గా ఉండాలని కోరుకోలేదు. ఎందుకు క్లియర్గా ఉండాలి చెప్పండి, చెప్పాలా మీరు, గెస్ చేయండి ఎందుకు క్లియర్గా ఉండాలో. మీ కళ కన్నిన తర్వాత శత్రువు విజృంభిస్తాడు, నీ ద్వారా దేవుడు ఏదో చేయబోతున్నాడు, తన రాజ్యాన్ని కూలగొట్టబోతున్నాడని. అందుకే కన్ఫ్యూజ్ చేసేదానికి, మర్చిపోయేదానికి, దాన్ని వ్యానిష్ చేసేదానికి ప్రయత్నం చేయాలి. అందుకే ప్రార్థనలో ముందే మీరు చెప్తే, ప్రభు సన్నిధిలో ప్రార్థనలు పెడితే మీకు ఇచ్చే కళని ఫిక్స్ చేసేస్తాడు దేవుడు, మర్చిపోకుండా చేస్తాడు. ఆ కళ వెంట వాక్యానుసారంగా ఉండాలి మళ్ళీ కళ. అర్థమవుతుందేమా? కొంతమంది కళ కన్నారో పలానా సినిమా యాక్టర్ నాకు పెళ్లి చేసుకుంటాడు అని. జాగ్రత్తగా ఉండాలా, అట్లా కళలు చాలా వస్తాయి మనకి. నేను ఇప్పుడు ప్రీచ్ చేస్తానని వాడు కూడా వింటానాడు. ఎవరు? నేనేనా? సో వాడు కూడా, సో మీరు ప్రార్థన చేసేవాడు వాడు వింటాడు. సో జాగ్రత్తగా ఉండాలి మనం. ఓకే, నెక్స్ట్ కళల ద్వారా అయిన తర్వాత దేవుడు మాట్లాడేది విజన్ ద్వారా. ఏం ద్వారా? దర్శనం ద్వారా.
ఓకే. సో దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. నంబర్ వన్ రూల్ ఏంటి, గోల్డెన్ రూల్, దర్శనం ఏ విధంగా ఉండాలా, వాక్యానుసారంగా ఉండాలా. అమ్మ వాక్యానికి రైట్ లేట్ పోకూడదు దర్శనం. అర్థమైందా? మన పాస్టర్ చెప్తాడు, విన్నాం, మీకు ఎగ్జాంపుల్ చెప్తారు. మన క్రైస్తవులు చాలా దర్శనాలు చూసారు పిల్లరా, దర్శనాల్లో మనం చాలా 100కి 100 మార్కులు వస్తాం మనకి. ఎందుకంటే సో దర్శనాలు చాలా ఏడిపోయినా దర్శనాలు 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 దర్శనాలు. సో ఒక పాస్టర్ తీరిపోయి పిల్లడు అన్నాడంట, పాస్టర్ సార్, బ్రదర్, అంకుల్ ఏమన్నా, అంకుల్ మరి నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు రాత్రి. ఏం దర్శనం ఇచ్చాడంటే, మన చర్చిలో పలానా పాప నేను పెళ్లి చేసుకున్నాడే దర్శనం వచ్చింది. అర్థమైందమ్మా? ఓకే, దర్శనం వచ్చిందా పాస్టర్? ఏ పాప? పలానా పాప. పాస్టర్ వాంతోనే అడిగానంట, ఏం చదివింది ఆ పాప అని. ఎంఎస్సీ చేసి నర్స్ పని చేస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్లో. ఓకే, తర్వాత సరే ఎంఎస్ చదివింది, జాబ్ చేస్తుంది. సరే నువ్వేం చదివినావు? మనోడు 10th క్లాస్. అర్థమైందా? ఏం పని చేస్తున్నావు? నేను చెప్పకూడదు, మళ్ళీ బాధపడతారు కొంతమంది ఏం పని చేశానని చెప్తే. పాస్టర్ అని అంటారే, నీ దర్శనం గురించి కొద్దిగా ఆలోచించు. దేవుడు ఎందుకు నీకు ఆ పాప కళ అట్లా చదువుకునే నీకు ఇస్తాడు? ఓకే సరే అనుకుందాం కొంచెం సేపు. దర్శనం ఎప్పుడు ఇచ్చినా దేవుడు, విజన్ ఎప్పుడు ఇచ్చినా ఇంకోటి జరుగుతుంది, ఏంది, ఇద్దరికీ అలా కొన్నిలేసుకి ఇచ్చాడు, అక్కడ పేతురు కూడా ఇచ్చాడు కదా. నీకు ఇస్తే దర్శనము అక్కడ కూడా ఇలా. సో అందుకే ఎవరన్నా వచ్చి మీకు అన్నారనుకోండి, దేవుడు దర్శనం ఇచ్చాడు, మీరు ఒక 10,000 ఏళ్ళు అంటా అని, మీ పాస్టర్ అని ఒక రాత్రి దర్శనం ఇచ్చాడు, మూర్తి బ్రదర్ 20,000 ఏళ్ళు అంట, మీరు జేబులో నుంచి తీసండి, మీరు వెంటనే ఏమనాలా, సర్లేని బ్రదర్ ఇస్తాను, ఆయన ఈరోజు రాత్రి నాకు కూడా చెప్పానండి అనాలా. ఓకే, సో దర్శనాలు వల్ల చాలామంది చాలా మోసపోతున్నారు. దర్శనం అనేది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, దేవుడు విధానం, మాట్లాడే విధానం. కానీ దర్శనం గురించి ఒకటి ఏం చేయాలంటే, మనం దర్శనమైన పరిగెత్తకూడదు. మీకు చాలాసార్లు చెప్పా, చాలామంది హైదరాబాద్ పోతున్నారు, చెన్నైకి పోతున్నారు, అవసరమైతే ఢిల్లీకి పోతున్నారు. ఎందుకు? ఆయన దగ్గర దర్శనం, ఆయన దగ్గర అడిగేదానికి దేవుడు ఏమన్నా చూపిస్తానని, దేవుడు ఏమన్నా చెప్పాడా అని. చాలాసార్లు ఏం జరుగుతుందంటే, వాళ్ళు ప్రవక్తలే, చెప్తారు కూడా కరెక్టే చెప్తారు, కానీ దేవుడు కనుపనులందరికీ చెప్పడు, చెప్పమని చెప్పడు. దేవుడు ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్తాడు. ఇప్పుడు నువ్వు లైన్లో నిలబడితే ఏం చేస్తాడు ఆయన? అనంతపురం నుంచి 20-30 వేలు పెట్టుకుని పోతున్నావు ఢిల్లీకి ఆయన దగ్గరికి. సో జనరల్లీ మంచి వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, ప్రాణం చేసి ముందుకు వెళ్ళిపోతుంటారు వాళ్ళు, అడిగి కూడా ఒప్పుకోరు. దేవుడు ఏం చెప్తే చెప్తాను బ్రదర్ మీకు అంటారు. చాలాసార్లు ఏమైందంటే, కొంతమంది ఏదో తన మైండ్లో వచ్చింది చెప్పేస్తారు, వాళ్ళు ఏదో చేస్తారు దాని తగ్గట్టుగా. మళ్ళీ బైబిల్నే పక్కన పడేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు చెప్పి ఆయన దర్శనం ద్వారా చెప్పినప్పుడు నాకెందుకు ఇట్లా జరిగింది, దేవుడు చెప్పలేదు సార్, దేవుడు చెప్పాడు, పలానా గొప్ప దైవజనుడు చెప్పాడు నాకే. అందుకే ప్రొఫెసీలో ఎప్పుడు కూడా నువ్వు సైలెంట్గా ఉండు. ఆయన చెప్పాడనుకో ప్రొఫెసీ, దాన్ని విను, అది వాక్యానుసారం ఉండాలి. ఒకటి, రెండోది ప్రొఫెసీ ఇప్పుడే చెప్పాను మీకు నేను, ఏమని, నీకు ఆల్రెడీ చెప్పాడు అలా దేవుడు. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, బ్రదర్ మీరు ఉద్యోగం గిజ్యోగం అన్ని మానేసేసి వచ్చేసేయండి, దేవుడు నాకు ప్రొఫెసీ, నేను ప్రొఫెసీ చేశాను నువ్వు వచ్చేసానని. నిజమే కావచ్చు, కానీ నీకు ముందే చెప్పాడు అలా దేవుడు, నీకు అసలు దానికి సంబంధమే లేదు, అసలు భారమే లేదు నీకు, పాస్టర్ కావాలనే కోరికే లేదు. యాదో వ్యాపారం చేసుకుని ఆడ దేవుణ్ణిలో ఉండాలా, 24 గంటలు దేవుణ్ణిలో ఉండాలా, దేవుని సేవకి నేను సహాయపడాలా, నేను బాగా సంపాదించి సువార్తకి ఇలా సంఘాన్ని నేను ఆర్థికంగా బలపరచని పెడతాడు. ఎందుకంటే ఇచ్చే వరం కూడా ఉంది దీంట్లో. కొంతమందికి ఏం వరం ఉంది? డబ్బు ఇచ్చే వరం కూడా ఉంది బైబిల్లో, ఉంది ఆ వరం. అది అంటే వరం కాదు, అది కాలింగ్, అది పిలుపు. ఓకేనా? ఉండొచ్చు. సో నీకు ఎవరైనా ప్రొఫెసీ చేసినప్పుడు నీకు ఆల్రెడీ ఉండాలి అది లోపల, లేకుంటే తీసుకోకూడదు. ఓకే, అట్లా ఏమైనా ఉంటే ఓకే, దేవుడు నాకు మళ్ళీ కన్ఫర్మ్ చేస్తే అప్పుడు చూస్తాం లేనేటట్లు ఉండాలమ్మా. చాలామంది పిల్లలు ఉద్యోగాలు ఇడిచిపెట్టేసి, కొంతమంది చదువులు ఇడిచిపెట్టి, కొంతమంది అమ్మా రకరకాలుగా వచ్చేసి ఇప్పుడు తినే గుళ్ళు లేకుండా ఉన్నారు. చాలామంది ఉన్నారు సేవకు వచ్చేసిన, చాలామంది ఉన్నారు
ఎవరో ఏదో చెప్పేసి ఎమోషనల్లీ తనకు చదువులు విడిచిపెట్టుకున్నాను అన్నాను. దేవుడు నీకు కన్ఫర్మ్ చేయాలని, నీకు ఆల్రెడీ ఉండాలా, ఆయన కన్ఫర్మ్ చేశాడనుకో అప్పుడు కూడా వెయిట్ చేయాలను సేవ కోసం పిలిస్తే, ముఖ్యంగా రైట్ రైట్ పరిస్థితుల్లో. అంతే కదా, లేదంటే భార్య పిల్లల్ని ఎవరు సాకుతారు? పెళ్ళయింది నీకు దేవుడు రమ్మంటాను అంటున్నాడు, దానికి తగ్గట్టుగా దేవుడు చేస్తాడు. ఓకేనా? సో ఇదే అనమాట. ఆ తర్వాత ప్రొఫెసీ అయిన తర్వాత దేవుడు మాట్లాడే విధానం ఏంటంటే, మనకు తన స్వరం ద్వారా కూడా మాట్లాడతాడు చాలాసార్లు దేవుడు కదమ్మా. లైక్ మోషేతో అన్నాడు, యెహోషువాని నువ్వు నీ తర్వాత కోసం ఎన్నుకో. మాట్లాడతాడు దేవుడు స్వరంతో. లైక్ సొలొమోన్తో దేవుడు మాట్లాడాడు స్వరముతో. అది కూడా ఉంది దేవుడు మాట్లాడే విధానం. ఓకేనా? సో ఈ విధానాలు పిల్లరా. ఓకే, టోటల్గా దీనికి రౌండ్ చుట్టి ఇవన్నీ నిజంగా నా జీవితంలో కూడా జరగాలి, ఆ వాక్యం ద్వారా, దర్శనాల ద్వారా, పరిశుద్ధం ద్వారా అంటే, బాగా అర్థం చేసుకోండి, నీ నా లైఫ్ చాలా నీట్ అండ్ క్లీన్గా మనం ముందుకు తీసుకెళ్తూ ఉండాలమ్మా. పరిశుద్ధంగా లేకుండా, ప్రార్థనా పరుడు కాకుండా, దేవుని కొరకు ఆకలి దప్పి కలక్కోకుండా లేకుండా ఉండి, యాడో దినమంతా గడుపుతాండి, ఏదో సండే వస్తానని, ఏదో క్రైస్తవ కుటుంబంలో ఉన్నా క్రైస్తవుని, టైం దొరికితే బైబుల్ చదువుతా.